Good morning friends, welcome to my channel. Today in our newspaper headlines. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్డౌన్ మినహాయింపులు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి జీవనోపాధి ఆర్థిక పునర్జీవనం దిశగా కొన్నిటికి సడలింపులు ఇచ్చారు మినహాయింపులు ఇచ్చిన ప్రాంతాలలో ఎలాంటి ప్రజా రవాణాను అనుమతించకూడదు ట్యాక్సీలు ఆటోలు సైకిల్ రిక్షాలు క్యాబ్ అగ్రిగేటర్లు నడవడానికి వీల్లేదు విద్యా సంస్థలు వాటి అనుబంధ కార్యక్రమాలు సినిమా హాల్ మాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్లు వినోద పార్కులు అన్ని రకాల సామాజిక మత రాజకీయ క్రీడా వినోద కార్యక్రమాలు మే మూడు వరకు పూర్తిగా బంద్ చేయాల్సిందే అదేవిధంగా అధిక సంఖ్యలో కరోనా కేసులున్న ప్రాంతాలలో ఎటువంటి సడలింపు లేవని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తగా నలభై నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి కర్నూలులో ఇరవై ఆరు మందికి పాజిటివ్ అని తేలింది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల నలభై ఏడుకి చేరిన కరోనా బాధితుల సంఖ్య శ్రీకాళహస్తిలో ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సోకింది వలసకూలీ లారీలో కిక్కిరిసి వెళుతున్నారు పొట్టకూటి కోసం వేరువేరు ప్రాంతాలకు వలస వెలిన కూలీలు లాక్డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు తమిళనాడులోని తిరుపూర్ నుంచి ఒక లారీలో యాభై ఏడు మంది వలస కూలీలు కిక్కిరిసి మధ్యప్రదేశ్కు వెళ్లేందుకు ప్రయత్నించారు వాలంటీర్లు ఆశా వర్కర్లకు కరోనా బీమా వర్తిస్తుంది కరోనా బీమా పరిధిలోకి వాలంటీర్లు ఆశా వర్కర్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పారిశుద్ధ్య కార్మికులు పోలీసులు సహా ముందు వరుసల పనిచేస్తున్న వారందరికీ వర్తిస్తుందని సీఎం జగన్ తెలిపారు తెలంగాణలో మే ఏడు వరకు లాక్డౌన్ పొడిగింపు ప్రస్తుతానికి సడలింపులు ఏవీ లేవని సీఎం కేసీఆర్ వెల్లడించారు కరోనా పుట్టుకపై ఎన్నో ఊహన్లు వివాదాల సుడిలో వుహన్ ల్యాబ్ ఉంది మహమ్మారి వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగింది అది ల్యాబ్లో కృత్రిమంగా తయారైంది అంటున్నారు అసత్యమన్న చైనా ప్రయోగశాల ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసినట్లు తేలితే డ్రాగన్పై చర్యలు తప్పవు అంటున్న ట్రంప్ ఎన్నికల కమిషన్ పదవీ కాలానికి రాజ్యాంగ రక్షణ ఉంది ఆర్డినెన్స్ జీవోలను అమలును నిలిపివేయండి హైకోర్టులో రమేష్ కుమార్ కౌంటర్ వేశారు నేడు విచారణ ఉపాధిపై కరోనా పిడుగుపడింది ఉపాధి పనులలో ఏడు లక్షలకు తగ్గిన రోజువారీ హాజరు గతంలో అయితే పదిహేను లక్షల నుంచి పదిహేడు లక్షల మంది హాజరయ్యేవారు కూలీలలో కరోనా వైరస్ భయం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై తీవ్ర ప్రభావం చూపుతుంది పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలలో పనులకు హాజరయ్యేందుకు వీరు వెనకడుగు వేస్తున్నారు కృష్ణా జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు పంపిణీకి సిద్ధమైన మాస్కులు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలలో భాగంగా ఇంటింటికి పంపిణీ చేసేందుకు స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన మాస్కులను ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నివాసంలో ఆదివారం ఆవిష్కరించారు తమిళనాట ఇద్దరు జర్నలిస్టులకు కరోనా సోకింది తమిళనాడులో ఇద్దరు జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకింది ప్రముఖ తమిళ దినపత్రికకు చెందిన ఒక రిపోర్టర్కు ఓ ప్రైవేటు తమిళ న్యూస్ ఛానల్ సబ్ ఎడిటర్కు కరోనా ఉన్నట్లు తేలింది తమిళనాడులో మరో నూట ఐదు కేసులు నమోదయ్యాయి కర్ణాటకలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు చెన్నై నుంచి పడవలపై స్వస్థలాలకు లాక్డౌన్ కారణంగా చెన్నైలో ఇరుక్కుపోయిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని యాభై ఆరు మంది మత్స్యకారులు పడవలపై శని ఆదివారాలలో తమ స్వస్థలాలకు చేరుకున్నారు మరో నాలుగు పడవలలో నలభై మంది వరకు సముద్రంలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చిన మత్స్యకారులపై అధికారులు కేసులు నమోదు చేసి క్వారంటైన్కు తరలించారు ఒకరి బదులు మరొకరిని డిశ్చార్జ్ చేశారు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని పొరపాటున డిశ్చార్జ్ చేయడం కలకలం రేపింది గుంటూరులోని కాటూరు వైద్య కళాశాల క్వారంటైన్ కేంద్రంలో ఇద్దరు కరోనా అనుమానితులు ఉన్నారు వారిద్దరి పేర్లు ఒకటే ఇద్దరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో ఒకరికి నెగిటివ్ వచ్చింది అయితే సిబ్బంది పొరపాటున పాజిటివ్ వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు ఆయన మళ్ళీ క్వారంటైన్కి వెళ్ళడానికి ససమేరా అంటున్నారు